దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 91వ కీర్తన 14వ చరణము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమా, ఎందరైతే వారి పూర్ణ హృదయముతో యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తారో అట్టి వారి యందు ఆయన కనికరము నుంచి, వారున్నటువంటి శ్రమలలో నుండి, వారు ఎదుర్కొంటున్నటువంటి శోధన బాధలలో నుండి, వారి ఎదురైనటువంటి ఇరుకు ఇబ్బందులలో నుండి వారిని తప్పించి రక్షిస్తానని ప్రభు వాగ్దానము ద్వారా తెలియజేస్తున్నారు. ఈ రోజున మనకందరికీ మనకున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులలో నుండి తప్పించబడాలని, దేవుడు మన పట్ల ఒక అద్భుత కార్యమును జరిగించి మన జీవితాలలో మేలుకరమైన జీవితం మనకు ప్రసాదించాలని కోరుతూ ఉంటారు. అయితే నిశ్చయంగా ఆయన మనకున్న శ్రమలలో నుండి, శోధనలలో నుండి, బాధలన్నిటిలో నుండి, నష్టాలలో నుండి ఆయన మనలను తప్పించి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితమును ప్రభు మనకు దయచేస్తారు. ప్రభువుని ప్రేమించు వారికి మేలు కలుగునట్లుగా సమస్తమును ఆయనే సమకూర్చి జరిగిస్తారు. మనకు కావలసిన వాటి కొరకు మనము వెంటబడి వెళ్ళవలసిన అవసరం లేదు. మనము నిజంగా ఆయనను ప్రేమిస్తే నిశ్చయంగా మనకు అవసరమైనవన్నీ మన కాళ్ళ వద్దకే దేవుడు రప్పిస్తాడు. ఈరోజున చాలామంది దేవుని ద్వారా సృష్టించబడిన సృష్టిని ప్రేమిస్తూ ఉన్నారు. చాలామంది దేవుడిచ్చే ఈవులను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఆయన లేకుండా మనకు ఈవులు ఎక్కడ నుండి వస్తాయి? ఆయన ద్వారా కాకుండా ఈ సృష్టి యావత్తు ఎలాగున కలిగింది? మన ప్రభువైన యేసయ్యే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన వల్లే సమస్తమును కలిగింది. ఆయన లేకుండా ఏది కలుగలేదని యోహాను భక్తుడు రాస్తున్నాడు కదా. ఈ రోజున ఆయన ఇచ్చే ఈవులను ప్రేమిస్తున్నాం, కానీ మరి ఇవన్నీ ప్రసాదించే ప్రభువుని ప్రేమించగలుగుతున్నామా? ఒకవేళ ఇంతవరకు ఇలానే మనం భక్తి చేశామేమో. కానీ కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, ఎందరైతే తమ పూర్ణ హృదయముతో, నిండు మనసుతో ప్రభువుని నిస్వార్థంగా, స్వచ్ఛంగా ప్రేమిస్తారో అట్టివారిని దేవుడు తప్పిస్తాడు. తప్పించడం అంటే ఈ లోక శ్రమలు, శోధనలు, బాధలు వీటి నుండి మాత్రమే కాదండి, రాబోయే ఉగ్రత దినము నుండి ప్రభు మనందరినీ తప్పిస్తాడు. ఏడేండ్ల భయంకరమైన శ్రమల కాలములో నుండి మనము ఉండకుండా ఆయన మనలను తప్పిస్తాడు. తీర్పు దినమందు ఆయన మనపక్షముగా ఉండి నిర్దోషమైన తీర్పును మనకు దయచేస్తాడు. ఇంకా ఆ మహా నరకాగ్ని శిక్షలో పడకుండా ఆయన మనలను తప్పిస్తాడు. నిజముగా మరి మనము దేవునిని ప్రేమిస్తున్నామా? అసలు దేవునిని ప్రేమించడం అంటే మొదటిగా మనం తెలుసుకోగలిగితే ఆయనను ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుట. ఈ రోజున మన స్వబుద్ధిపై ఆధారపడి మనకు నచ్చినట్లుగా భక్తి చేస్తున్నాం, మన స్వనీతిపై ఆధారపడుతున్నాం, కానీ సమీపించి ఆయన మాట ఆలకించగలుగుతున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? ఒకరు నేను దేవుణ్ణి ప్రేమించాను అంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునుటయే. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కాబట్టే మనము ఏది అడిగినా ఆయన మనకు నిశ్చయంగా దయచూపిస్తారు. రెండవదిగా, మనము దేవునిని ప్రేమించుట అనగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించడమే. మరి ఈ రోజున మన ప్రవర్తన ఎలా ఉంది? ఆయనకు ఇష్టము లేని పాపమును వాడుకగా చేస్తున్నామా? లేకపోతే ఇప్పుడైనా మన పాపము నుంచి విడుదల పొంది శుద్ధ హృదయాన్ని కలిగి జీవిస్తున్నామా?
శుద్ధ హృదయులంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన మాట ఆలకించువారంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆజ్ఞలను వెంబడించువారంటే ఆయనకు చాలా ఇష్టం. మరి నేటి నుంచి అయినా ఆయనను ప్రేమిస్తున్నాము అనుకుంటూ ఆయన ఆజ్ఞలను వ్యతిరేకించడం మానేసి, ఆయనను ప్రేమిస్తున్నాము అనుకుంటూ పాపమును జరిగించుట మానేసి, ఇక నుంచైనా వాక్యము మనతో చెప్పినట్లుగా ప్రవర్తించి నిండు మనసుతో ప్రభువుని ప్రేమించగలిగితే, ఇందాకడ మనం విన్నాం కదా, వాటన్నిటిలో నుండి ఆయన మనలను నిశ్చయంగా తప్పించి రక్షిస్తారు. అంత మాత్రమే కాదు, మనకున్న దేని స్థితిలో ఆయన మనకు తోడుగా ఉంటారు. మరి అట్టి ప్రకారం మనం జీవిద్దామా? మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘననామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే మిమ్మును ప్రేమిస్తారో నిశ్చయంగా వారిని తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. నిస్వార్థంగా నిన్ను ప్రేమించి, నిజాయితీగా నిన్ను ప్రేమించి ఈ వాగ్దాన ఫలమును మా జీవితాలలో పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.